నాకు మీ సేవ చేయడం ఇష్టం, సమస్యల కోసం పోరాటం చేయడం ఇష్టం, మీకు అండగా నిలబడి ఉండటం నాకు ఇష్టం. మీకు అండగా నిలబడి ఉండటం నాకు ఇష్టం. ఇందాక మాట్లాడాను గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే అది చాలా సమమైనది. భావి తరాల కోసం ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఈ రోజున మనం జనసేన పార్టీ, మన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం సమకాలీన రాజకీయ వ్యవస్థ. ప్రజలను వంచించి, ప్రజలను మోసం చేసి, ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ఇంట్లో వాడు ఒకడొచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, ఎలుగెత్తి అండగా నిలబడటానికి మీ ఇంటిలో వాడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, ఎంత బాధ ఉంటుందో, ఎంత ఆవేశం ఉంటుందో మీకు, అదే బాధతో నేను జనసేన పార్టీ పెట్టాను.